అర్బన్ ఓటర్ అంత నిరాసక్తంగా ఉన్నాడంటే అప్పుడు ఏ పాయింట్ మీద ఉన్నట్టు సంక్షేమమే పనిచేసినట్టు కదా. రూరల్ ఓటర్ వస్తే అంతే కదా ఆటోమేటిక్ గా. ప్రాక్టికల్ గా సంక్షేమం ఇంతకంటే ఎక్కువ ఇస్తానంది కాంగ్రెస్ పార్టీ, దాన్ని నమ్మారా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం. సాధారణంగా ఏదో అంటారు కదా, పెనం మీద నుంచి పుయ్యిలో పట్టమా లేకపోతే పెనం మీద ఉంటే సరిపోతుందా అంటే అది తేల్చుకునే పనిలో ఉన్నారు. రెండవది ఏంటంటే అసలు సంక్షేమానికి తెలంగాణ కేంద్ర కంపారిజన్ లేదు నా దృష్టిలో. ఇక్కడ ప్రతి నెల ఏదో ఒక డబ్బులు చేతికి వస్తున్నాయి, ఉచితపు బియ్యం దగ్గర నుంచి లెక్క చూసుకుంటే, పెన్షన్ ఇంటికి వచ్చి చేతి దగ్గర నుంచి చూసుకుంటే, ఒక నెలలో అమ్మఒడి వస్తే, ఇంకో నెలలో డ్వాక్రా మహిళలకు డబ్బులు వస్తున్నాయి, ఇంకో నెలలో ఏదో ఒక సంథింగ్ అమౌంట్ అనేటువంటిది రెండు నెలల కన్నా ఒకటి వస్తుంటుంది. అక్కడ ఇచ్చేది పెన్షన్ వృద్ధులకి, ఒంటరి మహిళలకి ఏదో ఇస్తున్నట్టున్నారు. అది తప్పించి మిగతాది రైతు బంధు. ఇక్కడికి మళ్ళీ మహిళలకి డబ్బులు ఫ్లో అనేది అక్కడ లేదు. ఇక్కడ మహిళలకి విపరీతమైన మనీ ఫ్లో కదా. ఒంటరి మహిళ పెన్షన్ల దగ్గర నుంచి చూసుకుంటే డ్వాక్రాలో సున్నా వడ్డీ రుణాలు, మామూలు వడ్డీ రుణాలు, అది మా రుణమాఫీ డబ్బులు, అమ్మ ఒడి, విద్యాదీవెన, ఇట్లాగే ఎన్ని రకాల డబ్బులు ఉన్నాయి. మధ్యలో వాళ్ళిళ్లలో కార్లకి, వీటికి, ఆటో డ్రైవర్లకి ఇచ్చేటువంటి డబ్బులు, ఇట్లా రకరకాలు ఏదో ఒకటి రెండు నెలలకి ఒక 5,000 10,000 ప్రభుత్వం నుంచి డబ్బులు. అంటే భారతీయ జనతా పార్టీ పెద్దగా వీటి గురించి మాట్లాడలేదు కానీ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్